నెల్లూరు నగరం 43వ డివిజన్ పరిధిలో తెలుగుదేశం పార్టీ నేతలు ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు ఫిర్యాదుతో వారిని చిన్నబజార్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు హుటాహుటిన చిన్నబజార్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. మొదట తమ నేతల్ని ఎందుకు స్టేషన్కు తీసుకొచ్చారని సీఐని కోటంరెడ్డి ప్రశ్నించారు. వాళ్లు ఏం తప్పు చేశారని, వెంటనే వాళ్ళని విడిచిపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు సీఐ సరైన సమాధానం చెప్పకపోగా అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన సీఐ శ్రీనివాసరెడ్డిని రే అనడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. నన్నే రే అంటావా, ఏమనుకుంటున్నావు నువ్వు, దమ్ముంటే తనను చంపాలని చొక్కా గుండెలిప్పి సవాల్ విసిరారు. అసలు సీఐ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య జరిగిన వివాదం ఇలా ఉంది. వన్ టౌన్ లో ఉన్నాము. వన్ టౌన్ నలభై మూడు నుంచి తీసుకొచ్చారు. మాట్లాడు, పదం తప్పితే మాత్రం బాగోదు. ఈ ప్రభుత్వం చెప్పండి, అక్కడ పంపించండి. చెప్పండి సార్, చెప్పారండి సీఏ గారు, చెప్పారండి సార్, సార్ చెప్పారా, చెప్పారా, బంగళా చెప్పండి, చెప్పండి అని ఏడుస్తుంది.
తెలుగుదేశం పార్టీ లెక్కలేదు మీకా లేదుగా మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీ లెక్కలేదా నేను కోర్టుకు వెళ్తున్నాను తెలుగుదేశం పార్టీ లెక్కలేదు మీకు వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.